ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ కమ్యూనిటీ హాల్ వద్ద అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమా మహానీయుల విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. వివేక హత్య కేసు డైవర్ట్ చేసేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారన్నారు. దయచేసి నాయకులంతా కూడా కులాలను మతాలను పార్టీలను పొట్టు చావకుండా ఇక్కడ జాతి నాయకుల మీద జాతి నాయకుల విగ్రహాల మీద అడగోలు తీసి కర్రలు తీసే దౌర్భాగ్యం దుష్టులు జాతి విగ్రహులు విద్వేషాలు రచ్చగొట్టేవాళ్ళు నేషనల్ హైవే రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద ఇంకా దుశ్చర్యలు పాల్పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తొలగించుకోవాలి. కాపాడుతున్న పోలీస్ యంత్రాన్ని సిగ్గుతో తొలగించుకోవాలి. వైసీపీ నాయకులు తప్పించుకొని మళ్ళీ మా వాళ్ళ మీద దాడికి వచ్చారు. నేను నిన్న తిట్టడానికి వచ్చారు. ఇక్కడ దౌర్జన్యం, ఇక్కడ తిట్లు, ఇక్కడ కథనాలు. కాబట్టి దయచేసి ఈ దుర్మార్గాలన్నిటి కూడా పులిస్ స్టాప్ పడాలి. ఈ దుర్మార్గాలన్నీ కూడా పట్టబయలు అవ్వాలి. నేషనల్ హైవే ఛత్తీస్గఢ్ హైవే మీదే జాతీయ నాయకుల విగ్రహాలకి రక్షణ లేదంటే ఇక